ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లో 44 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 58 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయ సమీకృత భవన సముదాయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించి పరిశీలించారు. అన్ని సదుపాయాలు అధునాతన హంగులతో దాదాపుగా నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ కొత్త కలెక్టరేట్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్తో కలిసి పరిశీలించారు. నిర్దేశిత ప్రణాళికలకు అనుగుణంగానే న్యూ కలెక్టరేట్ భవన సముదాయం నిర్మాణం జరగడం ఆవరణ పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే దాదాపుగా పనులన్నీ పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపేందుకు త్వరలోనే ముహూర్తం తేదీని ఖరారు చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంత్రి వెంట జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు, డిఆర్ఓ హరిప్రియ, ఉద్యానవన శాఖ అధికారిని సునంద, జిల్లా అటవీ శాఖ అధికారి జానకిరామ్, ఆదిపట్ల మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, ఆర్ఎన్బిఈ శ్రవణ్ ప్రకాష్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగానే మొదటగా జిల్లాలు విభజన చేయడం, 10 జిల్లాలు ఉన్నదాన్ని 33 జిల్లాలుగా విభజిస్తూ మండలాలని కూడా ప్రజలకు అనుకూలంగా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు మండలాలను ఏర్పాటు చేస్తూ మున్సిపాలిటీస్ ఏర్పాటు చేస్తూ పరిపాలనలో ప్రజలకు సౌలభ్యంగా ఉండేటట్టు చేసిన కార్యక్రమం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దాంట్లో భాగంగా రంగారెడ్డి జిల్లా అంటే చాలా పెద్ద ఉండేది, ఎటు ఒక మూలకు పోతే ఇంకో మూల పోవడానికి ఇబ్బంది ఉండేది. హైదరాబాద్లో మనకు లగ్నికపూర్లో కలెక్టరేట్ ఉన్నా ఈ జిల్లా పెద్దగా ఉంది కాబట్టి 3 జిల్లాలుగా చేయడం జరిగింది. వికారాబాద్, మేడ్చల్ అండ్ రంగారెడ్డి 3 జిల్లాలకు సంబంధించి కలెక్టరేట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మనకు మన రంగనిందని వికారాబాద్ కలెక్టరేట్ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దాదాపు 62 కోట్లు పెట్టి నిన్న అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఫుల్గా ఫుల్ ఫ్లెజ్డ్గా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు మేడ్చల్ కలెక్టరేట్ కూడా ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. రంగారెడ్డి కూడా రెడీగా ఉంది, దాన్ని కూడా ప్రారంభం చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. వీలైన తొందరలో దీన్ని కూడా చేయాలని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు. దాదాపుగా 44 ఎకరాలలో ఇక్కడ సింగ్ రోడ్ పక్కనే 44 ఎకరాలలో ఇంచుమించు 58 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. వీలైన తొందరలో దీన్ని ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా వాటి కూడా తొందరలోనే టైం తొందరలో దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇదే కాదు, ఏదైనా కూడా రాష్ట్రాన్ని యూనిట్గా, మండలం యూనిట్గా, జిల్లా యూనిట్గా, గ్రామం యూనిట్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని కార్యక్రమాలు చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కలెక్టరేట్ చూస్తూ ఉంటాయి. నేను అనుకుంటే వేరే రాష్ట్రాలలో సెక్రటరేట్, చిన్న చిన్న రాష్ట్రాల్లో సెక్రటరేట్ కూడా ఇంత బాగా ఉందో లేదో తెలియదు. అందరు అధికారులు ఒక దగ్గర ఉండేటట్టు. ఇప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్ ఒక దగ్గర పోతే ఒక దగ్గర ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కొక్క దగ్గర ఉన్న పరిస్థితి నుండి ఒక్కసారి ఒక సామాన్యుడు కలెక్టరేట్కి వస్తే అందరు కూడా ఏ పని ఉన్నా కూడా అందరినీ చేసుకొని పోయేటట్టు చేసే సౌలభ్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. ఒక విజన్తో సామాన్యుడు పోతున్నప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎలాంటి పాలన కావాలని కోరుకుంటాడు అనే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని విశ్వసిస్తాను. ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళంతా తొందరలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇనాగ్రేషన్ కోసం.